పొగొడే లేడు బీజేపీలో ఇప్పుడు. వాస్తవానికి ఈయన రుణమాఫీ చేస్తానని చెప్పింది మొదటి రోజు 49,500 కోట్లు 49 లక్షల మంది రైతులకు అప్పులున్నాయి అవి మాఫీ చేస్తాము అని దాన్ని 37 తెచ్చి 28 చేసి స్వయంగా క్యాబినెట్లోనే 28,000 కోట్లు ఇస్తున్నట్టు శాంక్షన్ చేసుకొని రిలీజ్ చేసింది 18 అని చెప్పి ఇవాళ రైతాంగానికి చేరింది ఇప్పటికీ కూడా 12,000 కోట్లే 49 నుంచి 38 చేసి అసలు ఇచ్చింది 18 రిలీజ్ చేసామని చెప్పి ఇప్పటికీ రైతాంగం చేతికి చేరింది కేవలం 12,000 కోట్లు ఇక మిగతావన్నీ పచ్చి అబద్ధాలు 12,000 కోట్లు ఇప్పటి వరకు రైతు ఖాతాల్లో చేరింది అని చెప్పి స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించి వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించిన తర్వాత ఈ రోజు వరకు మీరు ఇచ్చింది కేవలం 480 మంది 490 మంది రైతులకు ఇచ్చారు అంతమించి ఒక్క రైతు కూడా ఇవ్వలే గత 3 నెలల కాలంలో మీరు దేవుళ్ళ మీద మొట్టు పెట్టి వాయిదాలు వేసుకుంటూ వచ్చి ఇచ్చింది ఇంతమంది రైతులకి 2 లక్షల మంది చేసిన ఒక ఆయన మాట్లాడతాడు ముఖ్యమంత్రి మాట్లాడతాడు స్వయంగా 2 లక్షల వరకు చేసిన అని అదే వ్యవసాయ శాఖ మంత్రి కాలేదు అందరికీ అని చెప్తాడు ఊళ్ళలో ప్రజల్ని అడిగితే కూడా ఎవరు మాకు కాలేదు 40,000 కూడా కాలేదు అని చెప్తున్నారు 100 మంది రైతులు బహిరంగంగా చెప్తున్నారు సోషల్ మీడియా ద్వారా ఇవో నాకు 50,000 ఉంది నా భార్యకు 60,000 ఉంది ఇద్దరికి గాలి నాకు 1,00,000 ఉంది నా భార్యకి 40 ఉంది మా ఇద్దరికి గాలి మా అన్నదమ్ములకు చేరి 40 ఉంది మా నాయనకు 30 ఉంది ఒక్కరికి గాలి కుటుంబాలకు కుటుంబాలు మొత్తుకుంటున్నారు కానీ ముఖ్యమంత్రి దబాయింపుతో నడుపుతా బెదిరించి నడుపుతా ఎక్కువ మాట్లాడితే కేసులు పెట్టి జైల్లో నూకి నడుపుతా అని ఒక తెలివి తక్కువ ఆలోచనతో పోతున్నాడు ఇక అరెస్టులతోనే భయపెట్టలేరు ఆపలేరు చరిత్ర తెలివక అమాయకంగా ప్రవర్తిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు అరెస్టులతోని ఈ ప్రపంచంలో ఎక్కడ ఇవ్వని ఏ ఉద్యమాన్ని ఆపలేకపోయినారు ప్రజలు నిర్వహించలేకపోయినారు ఎవడు కూడా ఎవడో చిన్న నేరస్తుడు భయపడతాడు ఎవడో తప్పు చేసేవాడు భయపడతాడు కానీ ప్రజలకి ఎందుకు భయం నీకు నువ్వు భయపడాలి బాకీ ఉంది నువ్వు కాబట్టి రాసిచ్చినోడి నువ్వు కాబట్టి నువ్వు నీ పార్టీ భయపడాలి నీ రాహుల్ గాంధీ భయపడాలి రైతాంగం ప్రజలు భయపడరు ఈ మధ్యన సోషల్ మీడియా మీద ఏడుస్తున్నారు సోషల్ మీడియా ఒకటి మనల్ని మార్చదు నువ్వు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తుంది అంతే సోషల్ మీడియా నువ్వు తప్పు చేయకపోతే ఏ మీడియాకు భయపడే పని లేదు సరే పెద్ద మీడియాని భయపెట్టిస్తుండొచ్చు నువ్వు వీళ్ళకి చాలా అక్కర్లు ఉంటాయి కాబట్టి నీతోని కానీ ఏ మీడియా లేకున్నా ప్రజల నోరే మీడియా ప్రజల నోళ్ళను మోయలేవు ప్రతి మనిషి దగ్గర పోయి నోటికి చేయడం పెట్టలేవు ఈ పోలీసులను ప్రతి మనిషి దగ్గర భయపెట్టలేవు వస్తున్నాయి ఇవాళ ఇప్పుడు రైతాంగం అన్ని సమస్యలు వస్తున్నాయి నిన్న ఇవాళ చూస్తే కూడా రాష్ట్రం అంతటా అనేక జిల్లాలలో ధర్నాలు రాస్తారు జరుగుతున్నాయి రైతాంగం నాయకత్వంలో ఏ పార్టీతో పనిలేదు ఏ పార్టీ సాయం అవసరం లేకుండానే రైతాంగం రోడ్ల మీదకి వస్తున్నారు ఇక ముందుంది ముసల పండుగ ఇంకా 10% కూడా చక్కగా రాలేదు ఇప్పటికి వచ్చిన కాడికి పాపం రైతాంగం ఘోరంగా మోసపోతున్నారు 1800 1700కి అమ్ముకొని వస్తున్నారు పైర దళారుల దగ్గర నీ ప్రభుత్వానికి ఇస్తే కూడా డబ్బులు పడతాయో పడాయనే భయంలో ఉన్నారు రైతులు అవి గంత నమ్మకం ఏర్పడింది నీ ప్రభుత్వం మీద సాపుగా ప్రజలు అనుకునే పరిస్థితి పోయింది నీ బతుకు ఏ ఆయనకేడ చేస్తుంది ఆయనకు అనుభవం లేదు ఆయన చేస్తలేదు ఇట్లా చెప్తున్నారు రైతులు గట్ల తేలిపోయినావు నువ్వు ఏడాది కాకముందే తేలిపోయినావు
ఇది కాదు పరిపాలన. కొత్త అయ్యప్ప తీయపోయిండు పాతయ్య నీ రదా అని అడుగుతున్నారు ప్రజలు. కేసీఆర్ ఇచ్చిన అన్ని ఇస్తే ఏం పోయింది అని అడుగుతున్నారు. కానీ సోయి లేదు, కేవలం డబ్బుల లెక్కలు. ఏ మంత్రి రోజు ఎంత సంపాదించుకుంటూ నేనే సంపాదించాలని పోటీపడి లెక్కలేసుకోవడం, ఒకరి మీద ఒకటి ఆరాదీయటం, ఢిల్లీకి నేమంత ఆయన ఎంత పంపిండు నేను ఎంత పంపాలని చెప్పి పోటీ పడటం, గివి తప్ప ప్రజల సమస్యల కొరకు పరిష్కారం చేద్దామనే పోటీ లేదు మీ మధ్యలో. మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం, పర్టికులర్ రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం, వెంటనే పత్తి కొనుగోళ్ళు, వరిధాన్యం కొనుగోళ్ళలో వేగం పెంచాలి, దళారుల దోపిడీకి గురవుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలి, ఎంఎస్పి ధరలకు పత్తి వరిధాన్యం కొనుగోలు చేయాలి. మీరు ప్రకటించిన విధంగా 500 బోనస్ తప్పకుండా పత్తికి, వరిలో అన్ని రకాల ధాన్యాలు కూడా ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు విద్యుత్ కమిషన్ అనేది విచారణ చేసింది అనగా మనం ఎవరు నిన్నమా, మీరెన్నో రిపోర్టర్లుగా నరసింహారెడ్డి గారిని మా రిక్వెస్ట్ మీద ఏదైతే సుప్రీంకోర్టు మార్చేయాల్సిందే అని చెప్పిందో కేసీఆర్ గారి అభ్యంతరం పైన, కోర్టు కూడా ఇది సమమైంది, కేసీఆర్ గారు చెప్పింది న్యాయమైంది అని చెప్పి ఆలోచించి మార్చేయమని చెప్పిన తర్వాత, మదన్ బి లోకూర్ గారిని కమిషన్ చైర్మన్గా అపాయింట్ చేసిన తర్వాత, ఎప్పుడైనా వారు వచ్చి ఆఫీసులో కూర్చొని పనిచేసింది కానీ మాకెవరికి నోటీసులు ఇచ్చింది కానీ జరిగిందా? అసలు విచారణ జరగకుండా జడ్జిమెంట్ ఇస్తారా? ఎవరైనా విచారణ లేకుండా నివేదిక ఇస్తారా? సాధ్యమవుతుందా? ఇచ్చినట్టుగా వారు కమిషన్ చైర్మన్ గారు చెప్పినట్లు కానీ ప్రభుత్వం నుంచి ఏమైనా ఇప్పటివరకు ప్రకటన వచ్చిందా? మీరు రిపోర్టర్లుగా మీరు ఎవరైనా విన్నరా అని చూసినరా? విచారణ లేదు, రిపోర్ట్ లేదు. చెప్పిందా గవర్నమెంట్? అరే మీకు ఎక్కడైనా ఒకటి గవర్నమెంట్ అధికారి ఎవరైనా చెప్పినరా? కనీసం ముఖ్యమంత్రి, మంత్రి, సంబంధిత సెక్రటరీ, చీఫ్ సెక్రటరీనో ఏమైనా చెప్పినరా? లేదా చైర్మన్ గారు ఆఫీస్ నుంచి మీకు ఏమైనా అధికారికంగా ఏమైనా లేఖ వచ్చిందా?